బుల్లితెరపై ప్రసారమవుతున్న ఓ డాన్స్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఉదయ్ భాను తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని విషయాలను ఈ షోలో షేర్ చేసుకుంది. బాలకృష్ణ నటించిన చిత్రంలోని పాటపై స్పెషల్ గా జరిగిన డాన్స్ అనంతరం ఆమె బాలకృష్ణ గొప్పతనం గురించి చెబుతూ కంటతడి పెట్టుకుంది. ఇండస్ట్రీలో బాలయ్య బాబు లాంటి వ్యక్తులు అసలు లేనే లేరని ఈ సందర్భంగా తెలియజేసింది. ఇక విషయంలోకి వస్తే, ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయ్ భాను వెండితెర పులితెరలపై చాలా కలం కనిపించలేదు. తాజాగా రీఎంట్రీ ఇచ్చిన ఆమె తన కవల పిల్లల పుట్టినరోజు కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేసుకుని అందరికీ ఫోన్లు చేస్తే కొంతమంది అసలు ఫోన్లు రిసీవ్ చేయలేదట. ఇక బాలయ్య బాబుకి తన కుమార్తెల పుట్టినరోజు వేడుకకు రావాల్సిందిగా చిన్న మెసేజ్ పెట్టిందట. ఆ మెసేజ్ పెట్టిన 15 నిమిషాలకు బాలయ్య నుండి ఫోన్ రావడంతో ఆశ్చర్యపోయిందట ఉదయ్ భాను. బర్త్డే మరుసటి రోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అయినా కూడా ఈ వేడుకకి వస్తాను, వేడుక అనంతరం నైట్ జర్నీ చేస్తానని చెప్పి కరెక్ట్ గా చెప్పిన టైంకి ఈ వేడుకకి బాలయ్య వచ్చారట. అందరూ సెలబ్రిటీ లాగా వచ్చి ముఖం చూపించి వెళ్లకుండా సుమారు 45 నిమిషాలు ఈ వేడుక కోసం కేటాయించి చాలా ఓపిక్ గా అందరితో ఫోటోలు దిగి వెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళిన బాలయ్య బాబు గురించి చెబుతూ ఉదయ్ భాను స్టేజ్ పై కట్టడి పెట్టుకుంది. అనంతరం హ్యాట్స్ ఆఫ్ బాలయ్య, హ్యాట్స్ ఆఫ్ అంటూ జయ జయలు కొట్టింది ఉదయ్ భాను.